షలోం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 17 వర్స్ 3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. నౌ దిస్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ దట్ దే నో యూ ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ హూమ్ యూ హ్యావ్ సెంట్. సృజింపబడిన ప్రతి దానికి కూడా ప్రారంభము ముగింపు అనేవి ఉంటాయి. మానవులుగా మనం కూడా పుడతాం, పెరుగుతాం, ఒకానొక సమయాన మరణిస్తాం. అయితే మానవుని మనస్సు మరణాన్ని మాత్రం ఎప్పటికీ అంగీకరించదు, ఎందుకంటే మనం నిత్యము జీవించి ఉండటానికి సృష్టింపబడ్డాం కాబట్టి. మానవ మేధస్సుకున్న అనేకానేక పరిమితులను బట్టి మన జ్ఞానమునకు మించి ఉన్న అంశాలు మనకు ఎప్పటికీ అర్థం కావు. అయితే మన సృష్టికర్తను మనం ఎంత అధికంగా తెలుసుకోవటానికి, ఆయనను గూర్చి ధ్యానించటానికి ఇష్టపడతామో అంత అధికంగా తండ్రి హృదయం మనకు అర్థమవుతుందనటంలో సందేహమే లేదు. వీ విల్ బిగిన్ టు రియలైజ్ దట్ హీ క్రియేటెడ్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఇటర్నల్ లైఫ్ విత్ హిమ్. హల్లెలూయా. మనమంతా ఈ సత్యమును గ్రహించి శాశ్వతుడైన తండ్రి ఆ నిత్య జీవమును మనం కూడా కలిగి ఉండటానికి మనలను పిలిచారని ఎరిగి మన పరిశుద్ధ పిలుపునకు తగిన రీతిగా మన జీవితాలను దిద్దుకుందాం. శాశ్వత కాలం నుండి మాకు ఆశ్రయదుర్గమైన మా తండ్రి, పాపము చేత కోల్పోయిన సమస్తమును యేసుక్రీస్తు వారి పుణ్య బలియాగము ద్వారా అందలి విశ్వాసమును ఉంచటం ద్వారా మాకు తిరిగి నిత్య జీవమును అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు నామంలో హృదయమారా వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.